చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎంతమంది వెల్ విషెస్ అంటే కేశవ సినిమా యాక్చువల్లీ మనస్ఫూర్తిగా నిజంగా హిట్ అవ్వాలని కోరుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. లిస్ట్ చెప్తుంటే అది ఎవరికి అర్థం కాదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సుధీర్ వర్మ, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ మనకి ఇండస్ట్రీకి చాలా అవసరం, మాకు చాలా అవసరం. అండ్ యా, నెక్స్ట్ ఏదో సినిమా చేయమని అడుగుతున్నాను, చూడాలి. సో ఐ విషయం ఈ సినిమా బాగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటానికి మొదటి వ్యక్తి నేను. అండ్ అలానే మా అభిషేక్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్ అని విన్నాను. చాలామంది చెప్తా ఉన్నారు మంచి ప్రొడక్షన్ హౌస్, ఈజ్ బీన్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఇండస్ట్రీకి. ఇన్ని సినిమాలు చేయడం అనేది అది నాట్ ఎ జోక్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నిఖిల్, నిఖిల్ గురించి యాక్చువల్లీ తక్కువ కాదు, కొంచెం ఇరిటేటింగ్ ఉంది. మంచి మంచి సినిమాలు ఎక్కువ చేసేస్తున్నాడు, బట్ వెరీ హ్యాపీ. కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు, వెరీ హ్యాపీ. లాస్ట్ స్వామిరారా అప్పటి నుంచి కేశవ వరకు అన్ని డిఫరెంట్ జానర్స్ చేసుకుంటూ వస్తున్నాడు. సో కీప్ గోయింగ్, ఎటు డైవర్ట్ అవ్వమాకు నాలాగా అప్పుడప్పుడు. ఇంకోటి ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్, ఆవిడ ఈషా గారిది. అప్పుడు నేను కొన్ని యాక్చువల్లీ చిన్న చిన్న బిట్స్ చూసా కేశవాలో, షీ యూఆర్ లుకింగ్ వెరీ హాట్ అండ్ గార్జియస్. ఆవిడ కోసం మళ్ళీ గ్యారంటీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాను, అంటే నీ కోసం కూడా బట్ ఆవిడ కోసం ఫస్ట్. అండ్ రీతు, యా, పెళ్లి చూపుల్లో అద్దరు కొట్టేసింది. తెలుగు అమ్మాయి ఇంత బాగా చేస్తుంది. అండ్ మనం డెఫినెట్గా, ఐ మీన్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హర్ ఎప్పుడైనా మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు. సో ఆల్ ద బెస్ట్ యూ టు. అండ్ యా, ఇక్కడ ఇంకో రీజన్ నేను చెప్పడానికి, మా సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మా విక్రమ్ కూడా దీంట్లో కొంచెం పాట విన్నాను. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, మా తమ్ముడు ఆంధ్ర మొత్తం ఈ సినిమా కొనుక్కున్నాడు. సో అందుకు కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎంటైర్ టీమ్కి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.